Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చిక్కుల్లో టీడీపీ నేతలు 26 మందికి హైకోర్టు నోటీసులు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత జడ్జిలపై ట్రోల్స్ వ్యవహారంపై కేసు నమోదైంది. చంద్రబాబు కేసులను విచారించిన న్యాయమూర్తులపై ఉద్దేశపూర్వకంగా చేయడం పైన ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. ఈ మేరకు దాఖలైన కోర్టు కంటెస్ట్ పిటిషన్ విచారణ చేసిన హైకోర్టు టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, గోరంట్ల బొచ్చయ్య చౌదరి సహా 26 మందికి నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్రిమినల్ కంటెస్ట్ పిటిషన్ వాదనల సమయంలో క్యాంపెయిన్గా జడ్జిపై ట్రోలింగ్ చేశారని ఏజీ శ్రీరామ్ పేర్కొన్నారు. ఇద్దరు హైకోర్టు జడ్జీలు, ఏసీపీ జడ్జ్ ఫ్యామిలీ టార్గెట్గా ట్రోలింగ్ నడిచిందని కోర్టుకు వివరించారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని హైకోర్టుకు ఏజీ ఫిర్యాదు చేశారు. ఐడీలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ నేతలు గోరంట్ల బొచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్న, మాజీ న్యాయమూర్తి రామకృష్ణ సహా మొత్తం 26 పేర్లను అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్లను కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. కోర్టు ధిక్కరణ కింద పరిగణలోనికి తీసుకుని చర్యలు తీసుకోవాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. దీనిని పరిగణలోనికి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం వీరందరి ఐడీలను గుర్తించి నోటీసులు పంపాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ 4 వారాలకు పిటిషన్ విచారణ హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు అరెస్టు తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై సోషల్ మీడియా వేదికగా కొందరు దూషణలకు దిగారు. టీడీపీ నేతలు, చంద్రబాబు సానుభూతి పరులు పోస్టింగ్స్ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 26 మందిని ప్రభుత్వం ప్రతివాదులుగా చేర్చింది. స్కిల్ కేసులో ఏపీసీఐడి చంద్రబాబును అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. కోర్టులో విచారణ తరువాత చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. ఆ తరువాత హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. 26 మందికి నోటీసులు అయితే ఈ తీర్పులను ఇచ్చిన న్యాయమూర్తులను సోషల్ మీడియా వేదికగా తోలనాడుతూ పోస్టులు చేయడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే జడ్జీలపై, అభ్యంతరకర పోస్టులపై రాష్ట్రపతి భవన్కు ఫిర్యాదులు అందాయి. అటువంటి పోస్టులు చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యదర్శి లేఖ రాశారు. తాజాగా హైకోర్టు కోర్టు ధిక్కరణ పిటిషన్ ప్రభుత్వం దాఖలు చేసింది. వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏజీ అభ్యర్థించారు. దీనిపైన స్పందించిన న్యాయస్థానం ఈ 26 మందికి నోటీసులు జారీ చేసింది.